చూడండి ఫ్రెండ్స్ మనం డిఆర్డివోకి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా సరే మనం కంపల్సరిగా వీడియో అనేది చేసుకుంటాము ఇప్పుడు మనం చేసుకోబోయే వీడియో కూడా డిఆర్డివోకి సంబంధించిందే ఇవి కూడా ఏంటంటే రెండు అప్డేట్స్ అనేవి రావడం జరిగింది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాము డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ సెంటర్ ఎమ్రాత్ నుండి వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఒక సంవత్సరం పాటు సంబంధిత విభాగంలో అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనకి రావడం జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఇరవై ఆరు సెప్టెంబర్లో వచ్చింది పది రోజుల వరకు కూడా మీకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు తొంభై ట్రేడ్ అప్రెంటిస్గా చెప్పడం జరుగుతుంది దీంట్లో ఫిట్టర్ విషయానికి వస్తే ఇరవై ఐదు ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించి ఇరవై ఎలక్ట్రీషియన్కి సంబంధించి పదిహేను కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి పది టర్నర్ పది మెస్నిస్ట్ ఐదు వెల్డర్ ఐదుగా చెప్పడం జరుగుతుంది అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ అనేది మీరు పాస్ అయి ఉండాలి జీతం విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఏడు వేల ఏడు వందల నుంచి మీకు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఎంపిక విధానం విషయానికి వస్తే అకాడమిక్లో ఉన్నటువంటి మెరిట్ మరియు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఓకే ఇదేంటంటే మనకి డిఆర్డిఓకి సంబంధించి వచ్చినటువంటి ఒక అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత మనకి డిఆర్డివకి సంబంధించి ఇంకొక అప్డేట్ అనేది రావడం జరిగింది అదేంటంటే ఎస్ఏఎస్ఈ డిఆర్డిఓ ఎస్సీఎస్సికి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది మీకు ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ జరిగేటటువంటి తేదీ విషయానికి వస్తే ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి మీకు ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు కూడా మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి అదేవిధంగా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి ఎప్పుడంటే మీకు అక్టోబర్ పన్నెండు వరకు కూడా టైం అనేది ఇవ్వడం జరిగింది జూనియర్ రీసెర్చ్ ఫెయి విభాగంలో పదకొండు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది వచ్చింది విభాగాల వారీగా ఖాళీలు చూసుకుంటే పోస్ట్ను బట్టి సంబంధిత సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఎంఈ లేదా ఎంటెక్ అనేది చేసి ఉండాలి లేకపోతే సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఈ లేదా బీటెక్ చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో ఎంఎస్సి చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సినటువంటి అనుభవం కలిగి ఉండాలి జీతం విషయానికి వస్తే మీకు ముప్పై ఒక్క వయ ప్లస్ మీకు హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది మీలో ఎవరన్నా సరే అప్లై చేసుకోవాలనుకుంటే తమ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది అనమాట ఈమెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్నటువంటి షార్ట్ లిస్ట్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు అయితే మీకు నేను ఇక్కడ డిఆర్డిఓకి సంబంధించి ఒక లింక్ పెట్టాను దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది డిఆర్డిఓలో ఇంకా ఏదైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వీటి మీద క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి డిఆర్డిబుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి అంతేకాకుండా డిఆర్డిబుకి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనెస్ట్